వారసుడు ట్రైలర్ తెలుగులో వచ్చిన తర్వాత తెలుగులో వచ్చిన ఒపీనియన్ మీ దృష్టికి వచ్చే ఉండొచ్చు. అంటే గతంలో వచ్చిన రకరకాల తెలుగు పెద్ద హిట్ సినిమాల కలిపినట్టుగా ఉంది ఈ ట్రైలరు అనే ఒక ఒపీనియన్ తమిళ వాళ్ళు కొత్తగా ఉండొచ్చు, అది మనకు తెలియదు. బట్ ఇక్కడైతే వచ్చిన ఒపీనియన్, మీ ఒపీనియన్ తమిళ వాళ్ళ కొత్తగా ఉంటుంది మనకు రెగ్యులర్గా ఉంటుందనా? మన వాళ్ళకి ఒక మిక్స్డ్ మిక్చర్ పొట్టలో ఇచ్చినట్టుంది ఇది. అలవైకుండపురం, అజ్ఞాతవాసి, బ్రహ్మోత్సవం ఇలా చాలా సినిమాలు కలిపిన ట్రైలర్లా ఉంది అనే ఒపీనియన్ అన్ని చోట్ల వినిపించింది. నేను అదే, మీ దృష్టికి వచ్చిందా లేదా? మీ ఇప్పుడు రావడం ఏంటండి, నేను కథ ఓకే చేసినప్పుడే నా దృష్టిలో ఉంది. అదే కదనా, ఇప్పుడు రావడం ఏంటి అంటే నేను కథ చేసేటప్పుడు నాకు తెలుసు కదా నేను ఏమేం చెప్తున్నాం, దీంట్లో ఏమేం కనెక్ట్ అవుతున్నాం, కలిపే ఉంటుందనా? దీంట్లో ఒక పాయింట్ ఉందని చెప్పాను నేను. నా శతమానం భవతి రిలీజ్ కంటే ముందు టీవీ సీరియల్ అట కదా అని అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను. ఏంటి సార్ ఏడు పంట టీవీ సీరియల్ అంటారు, చూసేవారు కాగండి, చూస్తే కదా అది టీవీ సీరియలో ఏంటో. అంటే ఒక ఫ్యామిలీ కథ చెప్పినప్పుడు మనకు న్యాచురల్గా ట్రైలర్లో మీకు 2 గంటల 2 నిమిషాల 25 సెకండ్లలో ఏదో మీకు అనిపిస్తూ ఉంటుంది, అరే చూసినట్టుంది. టోటాలిటీ ఏంటి, టోటాలిటీ ఎమోషన్ కనెక్ట్ అయిందా లేదా? రాజుగారు సినిమా వ్యాపారంలో మాస్టర్ మైండ్ మీరు, సో ఎప్పుడు ఎన్ని థియేటర్లో రిలీజ్ చేయాలి, ఏ సినిమా ఎప్పుడు వేయాలనేది మీకు మీ అనుభవం నుంచి వచ్చింది. కానీ ఇప్పుడు 12 13 పెద్ద సినిమాలు బాలకృష్ణ గారు, చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, 14 మీరు వేస్తున్నారు. అంటే 14కి మీ ఓపెనింగ్స్ కావచ్చు, మీ థియేటర్లు కావచ్చు మీకు ఉన్నాయి. కానీ 12 13 సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన 2 థియేటర్లో ఆల్రెడీ జనాలు ఆ సినిమా చూడడానికి పండుగ రోజు ఇష్టపడుతుంటారు. సో ఆ ఆడియన్స్ అంతా మీకు డైవర్ట్ చేయడానికి ఈ 2 థియేటర్లు ఈ 2 సినిమాలు ఖాళీ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఆ స్ట్రాటజీతోనే మీరు 14కి వెళ్ళారా? కాదమ్మా, మీరు అంటే ఎవరిదాలు మాకంటే ఎక్కువ స్ట్రాటజీ క్యాలిక్యులేషన్స్ మీకున్నాయి. ఒక సెంటర్లో 4 థియేటర్లు ఉన్నాయి అనుకో, డే 1 బాలకృష్ణ గారి సినిమా ఉంటే 3 థియేటర్లో 4 థియేటర్లో వేసేస్తారు. అదే ఒకటే రోజు 2 సినిమాలు వచ్చాయనుకో, 2 థియేటర్లు 2 థియేటర్లు. వారసుడు 11th వచ్చింది అనుకో, నేను 11th 2 థియేటర్లు వేసుకుంటాను. అప్పుడు బాలకృష్ణ గారికి 12వ తారీఖు ఏంటి, 2 పడతాయి. చిరంజీవి గారికి అప్పుడు నేను ఇంకోటి ఖాళీ చేసిస్తే 1 2 పడతాయి. ఇప్పుడు ఏమవుద్దంటే 12 బాలకృష్ణ గారు 3 కానీ 4 కానీ వేస్తారు, చిరంజీవి గారి 2 పడతాయి. 14th నేను 1 థియేటర్ తెచ్చుకోవాలి అక్కడ, నాకు ఆల్రెడీ కమిట్మెంట్ ఉన్న 1 థియేటరు అలా వస్తుంది. సో అన్నీ సెటిల్ అవుతాయి, 14th వరకు సెటిల్ అవుతాయి. మేజర్గా రెవెన్యూ ఎవరు తీసుకుంటారు, 12th and 13th బిగ్ ఫిలిమ్స్ కాబట్టి మేజర్ రెవెన్యూ, టోటల్ ఆల్ ఏరియాస్లో మేజర్ రెవెన్యూ వాళ్ళు తీసుకుంటారు. ఎగ్జిబిటర్ సెక్టర్లో మాట వినిపిస్తుంది సార్, అంటే ఈ 2 సినిమాల్లో ఈ ప్రొడక్షన్ హౌస్ని కొంత వెనుక వేయడానికి దిల్రాజ్ గారు ముందుకు వెళ్ళారు అనే ఒక మాట వినబడుతుంది. సో డబ్బింగ్ సినిమా కదా, మెల్లగా రిలీజ్ చేసుకోవచ్చు కదా, ఈ 2 సినిమాల కలెక్షన్స్ ముందుకు వెళ్తూ ఉంటాయి కాబట్టి ఓపెనింగ్స్ ఎలాగో వస్తాయి. డబ్బింగ్ సినిమా కాబట్టి సంక్రాంతికి రిలీజ్ చేసుకోకుండా తర్వాత చేసుకోవాలి కదా అనేది ఇండస్ట్రీ నుంచి. ఎవరన్నా మాట్లాడతారా, మన సినిమాలు కూడా అలాగే ఆపుకుంటామా? నెక్స్ట్ రామ్ చరణ్ సినిమా ఉంది నాది తెలుగు సినిమా, ఇప్పుడు తీసుకెళ్ళి పక్క స్టేట్లు వేయద్దా పాన్ ఇండియా సినిమా? చాంబర్ డిసిషన్ కూడా ఇదే ఉంది కదా సార్, గతంలో మీరు మీ తీసుకున్న నిర్ణయం. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాంబర్ డెసిషన్ ఏముంది చూడండి, రిలీజ్ చెయ్యొద్దు అనేది డెసిషన్ కాదు, ప్రయారిటీ. ప్రయారిటీ ఏముంది, తెలుగు సినిమాలకు ప్రయారిటీ. ఇప్పుడు అదే ఇస్తున్నాను కదా, తెలుగు సినిమాలకు ప్రయారిటీ ఇచ్చి వెనుకకు వస్తున్నాను, పెద్ద హీరోలకు ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి ఇచ్చి వెనుకకు. ఎంత నేను రిస్క్ తీసుకుంటున్నాను, ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఐఎమ్ టేకింగ్ టోటల్ రిస్క్. పొరపాటున సరే నా జడ్జిమెంట్ రైట్ అనుకుందాం, రైట్ కాలేదనుకో, నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి ఆన్సర్? అంటే ఎంత స్టేక్ చేస్తున్నాను నేను, ఎందుకు స్టేక్ చేస్తున్నాను, ఇది ఆలోచించాలి. నేను చేసేది వల్ల ఒక మంచిగా రిస్క్ తీసుకుంటున్నాను, రిస్క్ దాన్ని ఆస్వాదించాలి. కానీ దీంట్లో కూడా ఈయన ఎందుకు చేసి ఉన్నాడా, ఈయన అందుకు చేస్తున్నాడా అని అవి ఆలోచించాలి. వాళ్ళిద్దరు సినిమాలు ఉన్నాయి, నంబర్ ఆఫ్ స్క్రీన్స్ పడాలి, తర్వాత నేను వేసుకుంటాను అనే ఉద్దేశంతోనే నేను నిర్ణయం తీసుకున్నాను. మరి అది ఈ లాస్ట్ మినిట్లో ఎందుకు అనిపించింది? లాస్ట్ మినిట్లోనే ఉంటాయి ఈ నిర్ణయాలు, ముందు అవసరం లేదు. ముందు ఎలా, ఇప్పుడు వాళ్ళతో కాంపిటీషన్ పడకూడదు, వాళ్ళకి డ్యామేజ్ అవ్వకూడదు అన్నది డిసిషన్, మీకు ముందుగా ఉండాలి కదా లాస్ట్ మినిట్. మీకు ఆంధ్రజ్యోతిలో నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాను, బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి నా సినిమా పోటీ కాదు. బయట ఇస్ ఈక్వేషన్స్, బిజినెస్ ఈక్వేషన్స్ ఉంటాయి. నేను డబ్బు ఎలా తెచ్చుకోవాలనేది ఉంటుంది కదా. ఇన్ని గాసిపులు వచ్చి ఇన్ని వార్తలు వచ్చిందాక ఆగి డెసిషన్ తీసుకోవడం కన్నా
ముందే రెస్ట్ తీసుకుంటే ఇంకా బాగుండేది. ముందు తీసుకుంటే దిల్ రాజు అప్పుడే తగ్గిపోతాడు కదా. అంటే ఇప్పుడు తగ్గిపోయాడు అంటారా? ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు నెగ్గాలో పవన్ కళ్యాణ్ గారు ఊరికే చెప్పలా. అదే మనిషిగా ఏంటి, ఎక్కడ ఎలా ఉండాలనేదే ఇంపార్టెంట్. కానీ ఇక్కడ మా బిజినెస్ ఈక్వేషన్స్ ఉంటాయి, ఎవరికి ఎలా చేయాలి, ఏం చేస్తే కరెక్ట్, అవన్నీ చూసుకునే డెసిషన్ తీసుకోవాలి. బట్ ఇక్కడ చిన్న ప్రాబ్లం, ఇప్పుడు వారిది కంప్లీట్ కానివ్వండి, ఓపికగా చెప్తాను. దీనికి చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు 11, 12 ఒకటి రెండు రోజులు మాత్రమే థియేటర్లు మీరు ఏదైతే వారసుడు కోసం బ్లాక్ చేసినవో లేకపోతే తీసుకున్నవో ఉంటాయి. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి, వాళ్ళు ఈ రెండు రోజుల కోసం వేరే సినిమాకి ఇమ్మంటే ఈ ప్రొడ్యూసర్లు ఇస్తారా? 100% 1 week అగ్రిమెంట్ చేయకుండా సినిమా ఇవ్వమంటే, మనకు పెద్ద సినిమాలు ఎప్పుడండి నంబర్స్ చూసేటి? ఎప్పుడు చూస్తాం? డే వన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బిగ్ ఫిలిమ్స్, తర్వాత రన్ అంత వేరు. డే వన్ యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్, యాజ్ ఎ ఎగ్జిబ్యూటర్గా వచ్చే డబ్బు నేను ప్రొడ్యూసర్గా డిస్ట్రిబ్యూటర్గా పోగొట్టుకున్నాను. ఆ క్రేజీ సినిమాలు కాబట్టి డే వన్ రెవెన్యూ ఎంత తెచ్చుకుంటాం?